చేసిందనే తెలుసుకుందాం నరేష్ గారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఎన్ని అంశాలు మనకి సాధారణంగానే మన తెలంగాణలో స్విగ్గీ జొమాటో లాంటి ఫుడ్ యాప్స్ ఆపేసింది. ఎందుకంటే చాలా మంది అంటే హాస్టల్స్లో ఉండేవాళ్ళు హాస్టల్స్ క్లోజ్ చేయడం వల్ల, మెస్సులు క్లోజ్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా కూడా ఢిల్లీలో ఆల్రెడీ ఆన్లైన్ ఫుడ్ యాప్స్ వల్ల వైరస్ స్ప్రెడ్ అయింది కాబట్టి మన దగ్గర ఆన్లైన్ యాప్స్ని కూడా మనం ఆపేసుకున్నాం. అది కొద్దిగా ఇబ్బందికరం అయినా కానీ ఇప్పుడు సాక్షాత్ సుప్రీంకోర్టు ఆన్లైన్లో మీరు మద్యం అమ్మకాలు చేపట్టండి, మద్యానికి సంబంధించి మేము ఆపేయమని స్టేట్ గవర్నమెంట్స్కి మేము ఆర్డర్స్ పాస్ చేసే సిచ్యువేషన్లో మేము లేము అని చెప్పడంని మనం ఎట్లా చూడాలి? చట్టాల మీద అంటే చట్టాలు కానీ కోర్టులు కానీ ఎప్పుడైనా సరే చాలా టెక్నికల్గా ఉంటాయండి. అంటే ఏదైతే కనుక మనం పేపర్లో రాస్తామో, ఏదైతే కనుక ఇంటర్ప్రిట్ చేసుకుంటామో అది నిజం కాదండి. సుప్రీంకోర్టు అసలు ఏ సందర్భంలో అలా చెప్పింది, అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నిజంగా ఆ విధంగా స్టేట్లకు డైరెక్షన్ ఇచ్చిందా అనేది మనం ఒకసారి చూస్తే, May 1st మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏదైతే కనుక అన్ని రాష్ట్రాలకి మరి మీరు మద్యం దుకాణాలు కూడా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో, ఆ గైడ్లైన్స్ అనుసారము మరి అన్ని రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాలు అంటే మద్యపాన నిషేధం ఉన్న రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఈ మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇలా ఓపెన్ చేయడం వల్ల ఈ వైరస్ అంటే ఫిజికల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఫాలో కాకపోవడం వల్ల వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ టు కర్ ది వైరస్ కాబట్టి ఇన్ని రోజులు మనం లాక్డౌన్ చేసినాం కాబట్టి ఆ ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుందని చెప్పి ఢిల్లీ నోయిడా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ అండర్ Article 32 ప్రకారము ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ వేయడం జరిగిందండి. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ప్రకారం ఏంటి అంటే కనుక మొత్తం దేశంలో 70,000 వైన్ షాపులు ఉన్నాయి. ఆ 70,000 వైన్ షాపుల్లో రోజుకి మరి 5 కోట్ల మంది ప్రజలు మద్యం విక్రయాలు చేస్తున్నారు. ఆ మద్యం విక్రయాలు చేసే క్రమంలో వాళ్ళు ఫిజికల్ డిస్టెన్స్ ఫాలో అవ్వట్లేదు, కొంతమంది మాస్కులు వేసుకోవట్లేదు ఈ విధంగా. కాబట్టి ఈ యొక్క వైరస్ని స్ప్రెడ్ చేసేదానికి భాగంగా మరి అన్ని రాష్ట్రాలకి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ సెటిలైజ్ చేసి అది అన్కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ వ్యతిరేకము ఇల్లీగల్ అని చెప్పి డిక్లేర్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. అయితే ఈ యొక్క పిటిషన్ ఏదైతే ఉందో అది Article 32 అంటే Article 32 ఏం చెప్తుంది అంటే కనుక దేశంలో ఉన్న ఏ ప్రజలకైనా వాళ్ళకి హక్కులకు సంబంధించి ఏమైనా భంగం వాటిల్లితే అండర్ Article 32 ప్రకారం సుప్రీంకోర్టు డోర్ నాక్ చేసే రైట్స్ ఎవ్రీ సిటిజన్కి ఉన్నాయండి. దాని ప్రకారం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ వేయడం జరిగింది. కాబట్టి నేను ఆ సుప్రీంకోర్టు చెప్పిన అంశం ఏంటి అంటే కనుక మేము అండర్ Article 32 ప్రకారం వేసిన ఈ పిటిషన్లో మేము జోక్యం చేసుకోము అని అంది. సో మద్యపాన వాటిల్లో జోక్యం చేసుకోమని చెప్పలేదండి. అండర్ Article 32 ప్రకారం ఏదైతే కనుక మీరు రిపిటేషన్ చేశారో ఆ దాని ప్రకారమే మేము దీంట్లో ఇన్క్లైన్ చేయము అని చెప్పి చెప్పింది. అదేవిధంగా ఆ ఇచ్చే ఆర్డర్లు కూడా ఏం చెప్పిందంటే కనుక అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకి ఈ యొక్క భౌతిక దూరం పాటించకపోతే వైన్ షాపుల దగ్గర మరి వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆన్లైన్లో లిక్కర్ సేల్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి కన్సిడర్ చేయండి. మీరు ఆన్లైన్ అమ్మేయండి అని చెప్పలేదు. అంటే ఓకే ఇప్పుడు కన్సిడర్ చేయండి అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సడలింపులు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు అదే చెప్పింది, లిక్కర్ అమ్మాలా వద్దా మీ డిస్క్రిషన్ అని. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం తీసుకున్నాయి, ఎవరికైతే ఎకనామికల్ గా మంచి ఆదాయం వస్తుందో దాన్ని వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి అన్నప్పుడు మేబీ రాష్ట్ర ప్రభుత్వాలు అదే ఆలోచిస్తాయేమో కదా. ఆ రకంగా వెళ్తే ఇంకా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పాలనుకుంటే చాలా సందర్భాల్లో అంటే ఈ పిటిషన్ ఇలా కాకుండా ఇలా వేయాలి అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకి గైడ్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. సుప్రీంకోర్టు అనే కదా ఏ న్యాయస్థానమైనా కూడా దీన్ని ఈ రకంగా మార్చి పంపించండి లేదా ఒక సమగ్ర వివరణతో మళ్ళీ మీరు పిటిషన్ దాఖలు చేయండి, మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని. మేబీ ఆ రకంగా ఇక్కడ కూడా ఇచ్చుంటే బాగుండేదేమో కదా. అయితే ఆన్లైన్ అనే అంశము అసలు సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది అనేది ఇంకొకటి పరిగణనలోకి తీసుకుంటే, ఎవరైతే వ్యక్తి మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ చేశాడో ఆ వ్యక్తి ఆ పిటిషన్లోనే అఫిడవిట్లను పొందబడటం జరిగింది ఏంటి అంటే కనుక ఛత్తీస్గఢ్, అదేవిధంగా పంజాబ్, వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా లిక్కర్ సేల్ జరుగుతున్నాయి. సో ఆ విధంగా కూడా ఇఫ్ ఇన్కే చేయాల్సి వస్తే కనుక ఆ విధంగా చేయాలి అని చెప్పి కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. సో దాంట్లో భాగంగానే సంబంధించిన రాష్ట్రాలకి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అంటే కనుక మరి ఈ విధంగా ఆన్లైన్ లిక్కర్ సేల్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ సేలు చేసే విధంగా మీరు ఆలోచించండి అని చెప్పి, కన్సల్ట్ చేయండి అని చెప్పి మరి ఆర్డర్లో పొందుపరచడం జరిగింది. ఇకపోతే లిక్కర్ బ్యాన్ ఏదైతే కనుక మనం అనుకుంటున్నామో, ఇన్ని రోజులు మనం ఏదైతే కనుక ఈ వైరస్ని కట్టడి చేసే భాగంగా లాక్డౌన్లోకి వెళ్ళి అందరి పనులు వదిలిపెట్టుకుని ఉన్నప్పుడు ఈ వైన్ షాప్ ఒకేసారి లిఫ్ట్ చేయడం వల్ల మరి వాళ్ళు ఆబ్వియస్లీ ఎందుకంటే కనుక వాళ్ళు యూనో చాలా అగ్రెసివ్గా ఉన్నారు, మందు తాగాలని చెప్పి కొంతమంది ఆల్కహాల్ విత్డ్రాల్ సింప్టమ్స్ తోటి రోడ్లు పట్టి పిచ్చి హాస్పిటల్లో చేరిన సంఘటనలు కూడా మనం చూసాము. సో అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే కనుక May 1st మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్ని రాష్ట్రాలకి గైడ్లైన్స్ ఇష్యూ చేసిందో, ఆ యొక్క రాష్ట్రాల్లో వాటి యొక్క అనుసారము మరి ఇప్పటి వరకు చాలా రాష్ట్రాలు రెవెన్యూ పడిపోతుంది అని చెప్పి ఆ రెవెన్యూని రీజనరేట్ చేసే భాగంలో ఇన్స్టెంట్ పికప్ కింద ఓన్లీ ఆల్కహాల్ షాపులు మాత్రమే ఓపెన్ చేస్తేనే మరి దాని ద్వారా ఆదాయం పొందే విధంగా మరి అన్ని రాష్ట్రాలు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకుని
మరి ఆటోమేటిక్గా ఇవన్నీ లిఫ్ట్ చేయడం జరిగింది. ఇకపోతే లిక్కర్ బ్యాన్ అనేది ఏంటి అంటే కనుక ఇప్పుడు నిజంగా దేశాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో లిక్కర్ బ్యాన్ చేయాలి, అసలు లిక్కర్ బ్యాన్ అనే లిక్కర్ అనేది అసలు మన దేశంలోనే ఉండకూడదు అనే అంశాన్ని తీసుకుంటే కనుక ఇది యాక్చువల్గా ఏంటి అంటే కనుక ప్రతి రాష్ట్రాలకి వాళ్ళ పరిపాలనలో భాగంగా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకునే పవర్స్ మరి రాజ్యాంగం కల్పించిందండి. సో దాంట్లో భాగంగానే ఆర్టికల్ 166 సబ్ క్లాస్ 3 ప్రకారము ఎవరైతే కనుక చీఫ్ మినిస్టర్ ఉంటారో అదేవిధంగా కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళు ఏ విధంగా మరి ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి, ఏ విధంగా పాలసీ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఈ పాలసీ డెసిషన్ మేకింగ్లో భాగంగా ఎవరు ఏ రాష్ట్రాలు అయితే కనుక ఇప్పుడు లిక్కర్ సేల్స్లో అమ్ముతున్నాయో వాళ్ళు మరి ఇప్పుడు ఈ యొక్క లిక్కర్ ఆపేయడం వల్ల ఈ 45 రోజులు ఏదైతే ఉందో మొత్తం ఇన్కమ్ పడిపోయింది. నాట్ ఓన్లీ లిక్కర్ అన్ని ఆపేయడం వల్ల మరి ఇన్కమ్ పడిపోయింది కాబట్టి ఇన్స్టెంట్గా మనకి కావాలి అంటే కనుక రేట్లు పెంచినా సరే క్వశ్చన్ చేయకుండా కొనే వస్తువు ఏదైనా ఉంది అంటే కనుక అది ఓన్లీ లిక్కరే కాబట్టి. సో ఎందుకంటే 600 రూపాయల బాటిల్ని లాక్డౌన్ టైంలో బ్లాక్లో 4500 రూపాయలు కొన్నారండి, అది కూడా దొరికిన పరిస్థితి 1 వీక్ తర్వాత. ఇది క్లియర్గా మనం చాలా మీడియాలో చూసాము, పత్రికల్లో చూసాము, ప్రాక్టికల్ చాలా మంది కూడా మీడియా ముఖంగా వచ్చి చెప్పారు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్రం బాగా ఆలోచించింది, అంటే 600 రూపాయల బాటిల్ని ఆల్రెడీ ఇల్లు 4500కి అమ్మేస్తున్నారు. కన్సర్న్ ఆదాయం ఏదో మనమే తీసుకుంటే బాగుంటుంది కదా అన్న కన్సర్న్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కన్సర్న్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ షాప్స్ కి సీల్ చేయలేదండి. దాన్ని అదనంగా తీసుకుని వీళ్ళు ఏం చేశారంటే కనుక రాత్రిపూట వెళ్ళి ఆ స్టాక్ అంతా తీసుకుని వచ్చి బ్లాక్ లో అమ్ముకోవడం. సో ఈ స్టేట్ ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ స్టేట్ అంటే కన్సర్న్ స్టేట్స్, ఆ స్టేట్ ఈ స్టేట్ నేను అంటలేదండి, ఏ స్టేట్ అయితే అమ్మకాలకి సిద్ధమైనాయో ఆ స్టేట్ల గురించి నేను మాట్లాడతాను. వాళ్ళు అనేది ఏంటంటే పక్క స్టేట్ మద్యాన్ని అమ్మి మన స్టేట్ మద్యం అమ్మకపోతే కనుక పక్క స్టేట్ లోంచి మద్యం ఇక్కడికి వచ్చేసి ఆ విధంగా కూడా గండిపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశం పక్క స్టేట్కి ఎందుకు ఇవ్వాలి, ఆదాయం పక్క స్టేట్ ఎందుకు పంపించాలి, అదేవిధంగా మనమే ఓపెన్ చేస్తే కనుక ఆదాయం ఏదో మనమే తీసుకోవచ్చు కదా అనే డెసిషన్ మేకింగ్ తీసుకుందండి. ఇక పోతే అసలు పూర్తిగా మద్యపాన నిషేధం చేయాలి అని అంటే కనుక మరి ఇది పూర్తిగా ప్రభుత్వాలకి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీని మీద ఎప్పటి నుంచో కూడా ప్రజా సంఘాలు అదేవిధంగా మేధావులు దీని మీద మరి ఫైట్ చేస్తున్నారు కాబట్టి అగెన్స్ట్గా. అదేవిధంగా మద్యపాన నిషేధం అనేది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రామారావు గారు ఇంప్లిమెంట్ చేశారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని లిఫ్ట్ చేశారు. ఇంకా ముందుకెళ్తే కనుక 1922లో అమెరికా మద్యపాన నిషేధం గురించి ముందు తర్వాత మనం ఒకసారి తర్వాత మాట్లాడదాం. రేఖ గారు, ఇప్పుడు వారు చెప్పిన పాయింట్లో ఒక చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. కోర్టు ఏంటి అసలు పిటిషన్లో ఆయన ఏం అడిగారు, వీళ్ళు ఏం చెప్పారు అని. ఇప్పుడు ఓకే, ఆన్లైన్ సేల్స్కి సంబంధించి పిటిషనర్ ఒకవేళ దీన్ని పరిశీలించమని అడిగి ఉన్నా, ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అక్కడున్న పరిస్థితిని బట్టి తమిళనాడు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, కరోనా ఎండ్ పాయింట్కి వచ్చే వరకు, కరోనా పూర్తిగా నివారణ అయ్యే వరకు కూడా మద్యం షాపుల్ని తెరవడానికి లేదు అని. ఇప్పుడు మళ్ళీ దాని మీద కొంతమంది కోర్టుకి వెళ్ళారు, మళ్ళీ మేము కూడా మిగతా రాష్ట్రాల్లాగా ఆన్లైన్ సేల్ ఓపెన్ చేసుకుంటాం అనే దానికి వెళ్ళారు. ఇప్పుడు ఓవరాల్ గా ఎక్కడ చూసినా ఎవరు కూడా దీన్ని ఆపే సిచ్యువేషన్ ఏ ప్రభుత్వాలు కూడా డేర్ చేయట్లేదు. ఇంటర్నేషనల్ స్పిరిట్ అండ్ వైన్స్ అసోసియేషన్ వాళ్ళు ఏం సలహా ఇచ్చారంటే స్విగ్గీ జొమాటో లాంటి వాళ్ళని మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు, కానీ ఉపయోగించుకోండి అని చెప్పలేదు. ఇక్కడ స్విగ్గీ వాళ్ళు 32-35% అదేది డబ్బులు పే చేయించుకుంటారు, అంటే ఏదైతే వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటుందో అది పే చేయించుకుంటారు. 40 రూపీస్ నుంచి డిస్టెన్స్ బట్టి 100 రూపీస్ వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మన రాష్ట్రంలో బిగ్ సైజ్ మీడియం సైజ్ కన్నా ఎక్కువ తాగేది చీప్ లిక్కర్. చీప్ లిక్కర్ మీద దాదాపు 40% చీప్ లిక్కర్ మన రాష్ట్రంలో మధ్యతరగతి పీపుల్ మద్యం ప్రియులు ఉన్నారు. అయితే దానికి పే చేయాలంటే మీకు ఎక్కువ డిస్టెన్స్లోకి వెళ్తే ఆ బాటిల్ కన్నా కూడా దానికి పే చేయాల్సిన అమౌంట్ ఎక్కువ అవుతుంది. అంటే ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఇంతమంది హోంగార్డ్లు ఇంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారని అనుకోను, మళ్ళీ వీళ్ళ వైపే చూస్తుంది. ఇది జరుగుతుందా జరగదా తర్వాత అంశం. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు వద్దన్నది అత్యున్నత న్యాయస్థానము, అది అందరి విశ్లేషణలు సలహాలు వాళ్ళకున్న నాలెడ్జ్ మేరకు వాళ్ళు చదివిన చదువుని బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఒక సలహాలు ఇస్తారు తప్ప ఇదే చేయండి అని అక్కడ. అంటే ఇక్కడ మనం సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని కూడా తప్పు పట్టడం కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం ఒకవేళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకవేళ ఆన్లైన్ డెలివరీ సిస్టమ్ అనేది పెడితే గనక దాని వల్ల కూడా చాలా ప్రమాదాలు ఉండేవి. మెడికల్ షాప్కి వెళ్ళానండి లాక్డౌన్ పీరియడ్ లో. నేను మెడికల్ షాప్కి వెళ్ళక ముందు దానికన్నా ముందు 2 వైన్ షాపులు వచ్చాయి. ఒక గుడి లేకుండా ఒక బడి లేకుండా మేము చాలా సార్లు మహిళా సంఘాలు మేము ఏం చెప్పాము అని అంటే గలీలలో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ లేని దగ్గర పెట్టుకోండి, అమ్మాయిలు తిరిగే ప్రదేశాలలో పెట్టకూడదు, కాలేజ్ ఎస్పెషల్లీ కాలేజ్ బస్ స్టాపులలో పెట్టకూడదు
ఆ అమ్మాయిలు వాటర్ కోసం వెళ్తే బావుల దగ్గర బోర్ల దగ్గర పెట్టకూడదు, గుడి దగ్గర పెట్టకూడదని ఎన్నో సంవత్సరాలుగా మేము మొత్తుకుంటూ వస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుగా గుర్తిస్తున్నారు, అది అంచెలంచెలుగా మనం తగ్గించాలి అని చెప్తూ వస్తున్నాం. ఆ తగ్గకపోవడమే కాకుండా ఈ రోజు గుడులు బంద్ చేసి దేవుణ్ణి మొక్కుకోవడానికి ఎవరికైతే ఒక నమ్మకం ఉంటుందో ఆ నమ్మకానికి సాటిస్ఫై చేసుకోవడానికి దేవుణ్ణి మొక్కుకోవడానికి వెళ్దామంటే గుడి బంద్ ఉన్నది. నేను నా కార్ డ్రైవ్ చేసుకుంటూ నేను వెళ్తుంటే నన్ను పోలీసు వచ్చి ఆపాడు. వాళ్ళు మల్టిపుల్ టాస్క్ లో పనిచేస్తున్నారు పోలీసులు. అక్కడ కర్రలు పట్టుకుని నిలబడ్డారు వైన్ షాప్ దగ్గర, నన్ను ఆపడానికి పరిగెత్తుకొని వచ్చారు. అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను అదే, నేను ఒక ఆడపిల్లను కాబట్టి వైన్ కొనడానికి వెళ్తున్నా అని చెప్పలేను, కానీ మగవాళ్ళు అయితే ఆబ్వియస్గా అదే చెప్తారు కదా, అప్పుడు ఆపరు కదా. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి మనం ఎందుకు వెళ్ళామో. ఇవాళ 10వ తరగతి పిల్లలు ఎంతో అయోమయంలో ఎంతో గందరగోళంలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎప్పుడుంటాయో తెలియక ఈ సంవత్సరం ఏమైపోతుందో నాకు భయంలో ఉంటే 10వ తరగతి పరీక్షలు పెడితే కరోనా వస్తుందన్న వాళ్ళు ఈరోజు అంతమంది 3 లైన్లు కిలోమీటర్ మేర నేను ప్రాక్టికల్గా చూశాను. అంతంత పెద్ద లైన్లు పెడితే కరోనా ఇప్పుడు రాదా? నేనేమంటున్నాను, బ్రీత్ అనలైజర్ పెడితే రాదా? మీరు ఎక్సైజ్ అంటారు, ప్రోహిబిషన్ అంటారు, అక్కడికి వెళ్ళగానే బ్రీత్ అనలైజర్ పెడితే అది అందరికీ తాకుతుంది కదా. ఒకవేళ వాళ్ళు ఆ స్టిక్ ఏదైతే ఉందో అది మార్చినా కూడా మళ్ళీ అదైతే తగులుతుంది కదా. నేను అంటే మీరు సామాజిక దూరం మన లైఫ్లో భాగం కావాలి అన్నారు కేటీఆర్ గారు, మంచిది, మన లైఫ్లో భాగం చేసుకుందాం. ఎప్పుడు మీరు సపోర్ట్ చేసినప్పుడు, మీరు ఆదాయం లేదని చెప్తున్నారు, నాకు ఇప్పటివరకు ఎవరు చెప్పని ఆన్సర్ ఏంటంటే ఎక్కడ ఆదాయం మీరు మిస్ అయ్యారు, ఏ ట్యాక్సులు కట్టట్లేదు, మీరు ఎందుకు సగం జీతాలు కట్ చేశారు, మీరు వలస కూలీలకు ఏం చేశారు? జిహెచ్ఎంసీలో స్వచ్ఛంద సంస్థలు దాదాపు 50%, నేను చేశాను ఒక 5000 మందికి 50% స్వచ్ఛంద సంస్థలు చేశాయి. మీరు ఇన్ని విరాళాలు వస్తే సిఎంఆర్ఎఫ్ ఫండ్కి ఇన్ని విరాళాలు వస్తే ఏం చేశారు? ఇవన్నీ అడగలేక కాదు, కానీ నేనేమంటానంటే మిమ్మల్ని ఎవరికి క్వశ్చన్ చేయడం అని కాదు, మిగతా అవన్నీ తీసేసి ఇప్పుడు ఒక టీ కొట్టండి. నాకు తెలిసి 4 5 కన్నా ఎక్కువ స్టే చేయరు టీ తాగడం. అక్కడ టీ తాగడం వల్ల అదేమంటారు, హాఫ్ టీ సమ్ షేరింగ్ టీ అంటారు కదా, అది తాగడం వల్ల కూడా 100 మందికి ఎక్కడో కరోనా వచ్చింది కాబట్టి ఆ షాపులన్నీ కూడా మూసేసారు. అందుకే నేను అంటున్నాను, ఎవరో వైన్ లిక్కర్ తాగితే వాళ్ళకు కూడా కరోనా వస్తేనే ఆ షాపులు మూసేసే పరిస్థితి ఉంది. అవును, కరోనా అంటే ఇప్పుడు వైన్ షాపులతో రాలేదు కాబట్టి ఇప్పుడు తెరిచారని చెప్తున్నారా? మరి అంతే కదా ఉన్న పరిస్థితి, అదే అలానే కనపడుతుంది. ఇప్పుడు కొన్ని ఇప్పుడు మళ్ళీ ఈ టోకెన్లు అవి ఇచ్చారు ఢిల్లీలో, అయితే వాళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే దీంతో గుంపులు గుంపులుగా వస్తున్నారు. అంటే ఏదైతే మనం ఇల్లు కాలిపోయినప్పుడే చక్క పోయిన తర్వాతనే చక్క పెట్టుకుంటాం, కానీ ముందు జాగ్రత్త పడకూడదా? మీరు ఇన్ని రోజులు సోషల్ డిస్టెన్స్ అని చెప్పేసి ఒక మెడికల్ షాప్కి వెళ్తే ఆపిన వాళ్ళు, ఒక ఒక హాస్పిటల్కి వెళ్తే ప్రిస్క్రిప్షన్ చూపిస్తే తప్ప, ఆధార్ కార్డు చూపిస్తే తప్ప మేము పంపించమని చెప్పిన వాళ్ళు ఇవాళ వైన్ షాప్కి వెళ్తున్నామంటే మీరు ఆపలేకపోవడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని అడుగుతున్నాను. రైట్. సో అంటే సామాజిక దూరాన్ని కట్టడి చేసే విధానంలో భాగంగానే లిక్కర్ షాపులకి సంబంధించి ఆన్లైన్ సర్వీస్ విధానాన్ని ఆలోచించాలి అంటూ కూడా, ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూడాలంటూ కూడా సుప్రీంకోర్టు నిన్న చెప్పిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చూస్తాయి? ఒకవేళ నిజంగానే ఆన్లైన్ వైపు మొగ్గు చూపితే ఆన్లైన్కి మ్యాన్ పవర్ కావాలి, వాటిని సర్వీస్ చేయగలిగే విధానం ఉండాలి, దానికి ఒక సాఫ్ట్వేర్ని రూపొందించాలి, ఇవన్నీ చేయడం అనేది చాలా కష్టతరమైన అంశం. వీటన్నింటికీ ప్రభుత్వాలు మొగ్గు చూపుతాయా? ఆన్లైన్ సర్వీస్ వల్ల